हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। आई एम लक्ष्मी। सो फ्रेंड्स, ऑरेंज ग्लिटर स्मोकी आई मेकअप लुक तो వచ్చేసాను। सो చాలా సింపుల్ ఇలాంటి లుక్స్ చూసినప్పుడల్లా మనకు అనిపిస్తుంది చాలా టఫ్ అని, బట్ వెరీ సింపుల్ గా నేను ఎలా వేసుకోవాలి అండ్ ఫ్లాలెస్ గా ఒక ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళి మనం మేకప్ వేయించుకుంటే ఎలా ఉంటుందో, అలా మనం ఎలా వేసుకోవాలి మన ఓన్ గా అన్నదే ఈ రోజు కాన్సెప్ట్। सो ना चैनल पेर कूडा अदे कदा, मेकअप योर सेल्फ। सो लेट्स बिगिन। सो मुंदुगा नेनु ऑलरेडी ना फेस की मॉइश्चराइजर एंड प्राइमर अनेदी अप्लाई चेसुकुन्नानु फ्रेंड्स। आई डोंट वांट टू वेस्ट योर टाइम, सो डायरेक्ट गा फाउंडेशन की वेल्पोतुन्नानु। फाउंडेशन गा नेनु लैक्मी अब्सोल्यूट फाउंडेशन नी सेलेक्ट चेसुकुन्नानु फर् दिस लुक। सो इन शेड अंड एव्रीथिंग इन डिस्क्रिप्शन बॉक्स लो उंटाई, मीरु कावालंटे चेक चेसुकोवच्चु। सो दी चक्कगा बफर ब्रश तो ब्लेंड चेसुकुंटुन्नानु। सो स्मूथ ब्लेंड चेसुकोंडि, सर्कल मोशन लो एदो मसाज चेस्तुन्नट्टुगा ब्लेंड चेयकूडदु। अला डाब 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 चेस्तू उंटे मन फाउंडेशन अनेदि चक्कगा ब्लेंड अवुतुंदि अंड लुक कूडा चाला एयर ब्रश लुक अनेदि वस्तुंदन्नमाट, गुर्तुंचुकोंडि। अंड सेम अदे फाउंडेशन नि ना अपर ऐलिड्स की कूडा अप्लाई चेसुकुंटुन्नानु। सो नेक्स्ट मनम एदैते ऐ मेकअप वेस्तामो आ ऐ मेकअप की अदि बेस लागा चक्कगा पनि चेस्तुंदि। सो ऐ मेकअप कंटू विडिगा मनमु कन्सीलर्स बाय चेयकलेदु, मन फाउंडेशन अनेदि पर्फेक्ट गा मनकि पनि चेस्तुन्नप्पुडु। सो इक मेकअप नी सेट चेसे टाइम, सो इप्पुडु नेनु लैक्मी लोंचे लूज पौडर नी यूज चेस्तुन्नानु। एनी लूज पौडर फ्रेंड्स मी दग्गर उन्न कांपैक्ट नी कूडा मीरु यूज चेसुकोवच्चु। सो एक्कडैते नाकु मैट लुक कावालो మీరు ఇక్కడ గమనించండి, ఎక్కడైతే నాకు మ్యాట్ లుక్ కావాలో అక్కడే నేను అప్లై చేసుకుంటున్నాను। సో డ్యూయీ లుక్, గ్లాసీ గ్లోయింగ్ లుక్ ఎక్కడైతే కావాలో అక్కడ నేను అప్లై చేయట్లేదు। జస్ట్ నాకు ఎక్కడైతే ఫౌండేషన్ అనేది క్రీజ్ అవుతుందో, అంటే హీట్ కి మెల్ట్ అవుతుందో అన్న ప్లేసెస్ లోనే నేను ఈ పౌడర్ అనేది అప్లై చేసుకొని, ఎనీ పౌడర్ సో అప్లై చేసుకొని బ్లెండ్ చేసుకుంటున్నాను। అండ్ అండర్ ఐస్ దగ్గర కూడా చాలా చక్కగా బ్లెండ్ చేసుకుంటున్నాను। సో మన అండర్ ఐస్ అనేవి చక్కగా బేక్ అయిపోతేనే లుక్ అనేది నీట్గా ఉంటుందన్నమాట। సో ఇప్పుడు ఐ మేకప్ని స్టార్ట్ చేద్దాం। ఈరోజు ఈ లుక్లో నేను ఫస్ట్ ఐ మేకప్తో స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఆరెంజ్ స్మోకీ గ్లిటరీ స్పార్క్లీ ఐ మేకప్ కాబట్టి। సో ఐబ్రోస్ అనేవి నేను ఈ ఐ మేకప్ అంతా కంప్లీట్ అయ్యాక ఎలా ఉంది అన్నది చూసి ఆ తర్వాత నేను ఐబ్రోస్ అనేది బిల్డ్ చేస్తానన్నమాట। సో ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపించిన షేడ్ అనేది నా లిడ్స్కి అప్లై చేసుకొని చక్కగా బ్లెండ్ చేస్తున్నాను విత్ బ్లెండింగ్ బ్రష్। బ్రష్ లేనప్పుడు నో వరీస్, మన ఫింగర్స్తో కూడా చక్కగా బ్లెండ్ చేసుకోవచ్చు। సో ఇప్పుడు నేను అప్లై చేసిన షేడ్ని అంటే లైన్స్, హార్ష్ లైన్స్ లాగా కనిపించకుండా ఈవెన్గా బ్లెండ్ అయ్యేలాగా ఒక మంచి బ్లెండింగ్ బ్రష్, అంటే దానికి ఏ కలర్ అప్లై చేయలేదు, ప్లెయిన్ బ్లెండింగ్ బ్రష్, ఐ మీన్ ఎలా చెప్పాలి, ప్లెయిన్ అంటే ఏ కలర్ తీసుకోలేదు ఫ్రెండ్స్. సో బ్లెండింగ్ బ్రష్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఆ బ్లెండింగ్ బ్రష్ని తీసుకొని ఈవెన్గా బ్లెండ్ చేసుకుంటున్నాను అండ్ సేమ్ కలర్ని నా లోవర్ ల్యాషెస్ దగ్గర కూడా బ్లెండ్ చేసుకుంటున్నాను ఫర్ డెప్త్, అండ్ అంటే డెప్త్ కోసం అలాగే స్మోకీ లుక్ కోసం. సో నేను కాస్త స్పీడ్గా మాట్లాడుతున్నట్టున్నాను, యా ఆఫ్ కోర్స్ నేను స్లోగా మాట్లాడదాం అనుకుంటాను, బట్ వీడియో అనేది ఫాస్ట్ అయిపోతూ ఉంటుంది, నేను స్లోగా మాట్లాడితే వీడియో అనేది లెంత్ అవుతుంది, కాబట్టి స్పీడ్ స్పీడ్గా మాట్లాడతాను, ప్లీజ్ అండర్స్టాండ్. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ మేకప్ని, ఐ మీన్ ఈ ఐ మేకప్ని ఇంకాస్త పాపప్గా, ఇంకాస్త డ్రమాంటిక్గా చూపించడానికి ఈ గ్లిటర్ షేడ్ని అప్లై చేస్తున్నాను. సో ఈ ఐషాడో ప్యాలెట్ ఈ మధ్యకాలం భయంకరంగా దీన్ని రుద్దేసి వాడేసి యూజింగ్ ఈ ఐషాడో ప్యాలెట్ని బాగా యూజ్ చేస్తున్నాను. సో ఆ గ్లిటర్ని నా అప్పర్ ఐలిడ్స్కి అప్లై చేసుకున్నాను, మీరు చూడొచ్చు కంటికి ఎంత బాగా పాపప్ అవుతుందో. అండ్ సేమ్ ఐ షాడో ప్యాలెట్లోంచి బ్లాక్ మ్యాట్ కలర్ షేడ్ని తీసుకొని నేను నా ఐబ్రోస్ని ఫిల్ చేసుకున్నాను అనమాట. సో ఐబ్రో ఫిల్లర్గా విడిగా మనం బ్రాకెట్స్ అనేది బై చేయక్కర్లేదు, మన దగ్గర ఉన్న డార్క్ బ్రౌన్ ఆర్ బ్లాక్ ఎనీ కలర్ బట్ మ్యాట్లో ఉండాలి, నో షిమ్మర్. సో దాన్ని చక్కగా ఫిల్ చేసుకుంటున్నాను. ఎప్పుడైతే మన ఐ మేకప్ అనేది హెవీగా బోల్డ్గా ఉంటుందో అప్పుడు ఐబ్రోస్ అనేవి కాస్త థిక్గా ఉంటేనే ఆ లుక్ అనేది పాపప్ అవుతుంది, సింపుల్గా ఉంటే అసలు లుక్ అనేది పాపప్ అవ్వదు, గుర్తుంచుకోండి. అండ్ ఇలాంటి మేకప్స్ అనేవి ఈవినింగ్ టైమ్స్ సూపర్గా ఉంటాయి, సో పార్టీ మేకప్ లుక్స్ అనమాట ఇవన్నీ, అండ్ గ్లామ్ లుక్స్ అనొచ్చు. సో నేను ఇప్పుడు నా ఐబ్రోస్ని పాపప్ చేస్తున్నాను విత్ షిమ్మర్ పర్ల్ కలర్
ఐ షాడోతోని సో ఇంతకుముందు చూపించాను కదా, సేమ్ అదే ఐ షాడోని నేను నా లోవర్ ల్యాష్ ఐ మీన్ లోవర్ వాటర్ లైన్ దగ్గర కూడా పాపప్ చేయడానికి అప్లై చేస్తున్నాను. ఆ తర్వాత నా కొన్ని రెప్పల్ని కలర్తో ఐ మీన్ కర్ల్స్ చేసుకుంటాను, మస్కారా అనేది అప్లై చేసుకుంటాను. అండ్ ఈ లుక్ని మనం ఇంకాస్త రొమాంటిక్గా చూపించాలి అంటే ఫాల్స్ ల్యాషెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు ఫాల్స్ ల్యాషెస్ అనేవి ఇష్టం లేదు అంటే మస్కారాన్ని కంప్లీట్గా 2 coats వేసుకోండి, సో దట్ ఈ ఐ మేకప్ లుక్కి మనం నయం చేసిన వాళ్ళం అవుతాం. సో మస్కారా అనేది జస్ట్ 1 coat వేసుకొని వదిలేస్తే మీరు ఇప్పటివరకు కష్టపడి వేసిన ఐ మేకప్ అనేది అంత పాపప్ అవ్వదు. సో 2 coats హెవీగా వేయాలి, 1 coat కంప్లీట్గా డ్రై అయ్యేంతవరకు వెయిట్ చేయండి, అంటే కంప్లీట్గా కాదు సిమీ డ్రై అంటాం కదా అలా అనమాట, ఆ తర్వాత ఇంకో కోట్ వేసుకోండి, సో దట్ మీకు ఫాల్స్ ల్యాషెస్ లుక్ అనేది వస్తుంది. ఇంకో మంచి టిప్ ఏంటంటే మీరు మస్కారా కంప్లీట్గా 2 coats వేసుకున్న తర్వాత ఒకసారి ల్యాష్ కలర్తో మరోసారి కర్ల్స్ చేసుకోండి, సో దట్ మీ ల్యాషెస్ అనేవి పర్ఫెక్ట్గా ఫాల్స్ ల్యాషెస్ లాగా ఉంటాయన్నమాట. సో ఈ లుక్ని ఇంకాస్త చక్కగా చూపించడానికి నేను కాజల్ని అప్లై చేస్తున్నాను. యాక్చువల్లీ నేను కాజల్ అప్లై చేయొద్దనుకున్నాను, ఇంకాస్త బాగుంటుందని నేను కాజల్ని అప్లై చేస్తున్నాను. సో అండ్ ఇప్పుడు నేను కాంటోర్ చేసుకుంటాను, బ్లష్ అప్లై చేసుకుంటాను, అలాగే హైలైటర్ అప్లై చేసుకుంటాను. అండ్ దిస్ ఈజ్ మై మోస్ట్ అంటే మోస్ట్ ఫేవరెట్ కాంటోర్ కిట్ అనమాట, స్లిక్ కాంటోర్ కిట్. ఇందులోనే కాంటోర్ చేసుకోవడానికి, బ్లష్ చేసుకోవడానికి, అలాగే హైలైటర్ కూడా ఉంటుంది. సో ఈ ప్యాలెట్, ఈ 1 palette యూస్ చేసుకొని నేను ఈరోజు నా కాంటోర్, బ్లష్ అండ్ హైలైటర్. సో ఎస్, ఇది కాస్త బ్రేక్ అయింది, సో మీరు చూడొచ్చు నా తిప్పలు. యా, ఐ లవ్ దిస్ ప్యాలెట్. సో దీంతో చక్కగా నేను కౌంటర్ చేసుకుంటున్నాను. ఎక్కడైతే మన ఫేస్ టు డైమెన్షన్ లుక్ని పాపప్ చేయాలనుకుంటామో అక్కడ కౌంటర్ చేసుకోండి. చాలామందికి స్కల్ప్టింగ్ అంటే హెవీ లుక్ అయిపోతుందేమో, అవసరమా అనిపిస్తుంది, సో దట్ అప్పుడు మీరు ఈ స్టెప్ అనేది స్కిప్ చేసేసి బ్లష్ అనేది చక్కగా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఐ మేకప్ అనేది చాలా పాపప్ అయింది కాబట్టి బ్లష్ అప్లై చేసుకోకపోతే లుక్ అనేది బాగుండదు. సో బ్లష్ అప్లై చేసుకొని ఆ తర్వాత హైలైటర్ అప్లై చేసుకోండి, సో దట్ ఈ లుక్ అనేది ఫినిషింగ్లో కనిపిస్తుంది. వితౌట్ కాంటూర్ కూడా ఈ లుక్ అనేది బాగుంటుంది, బట్ నాకు కాస్త చెబ్బి ఫేస్ అండ్ జా లైన్ అనేది హెవీగా ఉంటుంది కాబట్టి నేను కాంటూర్ చేసుకోవాలి తప్పదు. సో అండ్ మీకు ఇక్కడ నేను మేకప్ అనేది కంప్లీట్గా చూపించాలి కాబట్టి ఎవ్రీథింగ్ నేను యూస్ చేయాల్సిందే. సో ఎస్, ఇప్పుడు నేను హైలైటర్ చేసుకుంటున్నాను, బ్రిడ్జ్ ఆఫ్ ది నోస్. ఇంతకుముందే మనం ఇన్నర్ ఐస్ దగ్గర హైలైట్ చేసేసాము, బ్రో దగ్గర హైలైట్ చేసాము కాబట్టి ఇప్పుడు జస్ట్ క్యూపిడ్స్ బో మీన్స్ లిప్స్ పైన, అలాగే చిన్ దగ్గర. సో మన ఫేస్లో ఎక్కడైతే లైట్ రిఫ్లెక్ట్ అయినప్పుడు ఫేస్లో ఉన్న బోన్ స్ట్రక్చర్ అనేది పాపప్ అవుతుందో ఆ ప్లేసెస్ని మనం హైలైట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను లిప్ లైనర్తో లిప్స్ని చక్కగా లైన్ చేసుకుంటాను. ఇది బ్రౌన్ లిప్ లైనర్. సో ఎనీ లిప్ లైనర్ ఫ్రెండ్స్, మీకు ఏ లిప్స్టిక్ అయితే మీరు యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ షేడ్లోనే లిప్ లైనర్ తీసుకొని చక్కగా లిప్స్కి లైన్ వేయండి. ఇక్కడ మీరు చూడండి బ్రౌన్ కలర్, ఓన్లీ మ్యాట్, ఇది బ్రౌన్. ఐ థింక్ ఇది మిస్ క్లేర్ అనుకుంటా ఈ పెన్సిల్ అనేది. అండ్ ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చెక్ చేయండి. ఆ తర్వాత నేను ఇక్కడ పింక్ కలర్ లిప్స్టిక్ యూజ్ చేస్తున్నాను, బికాస్ నేను వేసిన ఐ మేకప్కి పర్ఫెక్ట్ షేడ్ అనేది పాపప్ చేయాలి కాబట్టి. అండ్ ఈ 2 lip colors నేను మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తున్నాను అనమాట. సో ఇలా మన ఓన్గా కూడా లిప్స్టిక్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఫాల్స్ ల్యాషెస్ అప్లై చేసుకుంటున్నాను. ఫాల్స్ ల్యాషెస్తో ఈ లుక్ అనేది ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ నేను హెయిర్కి ఏమీ ఎక్కువగా వర్క్ చేయలేదు, బికాస్ మేకప్ చేసి మనము ఇదంతా చేసేవరకు చాలా టైం పడుతుంది. సో దట్ అందుకే నేను హెయిర్ని అలా సింపుల్గా ఉద్దేశిస్తున్నాను. అండ్ ఈ మధ్య నేను హెయిర్కి కూడా ఎక్కువ టూల్స్ అనేది యూస్ చేయట్లేదు, బికాస్ ఐ వాంట్ టు మై హెయిర్ న్యాచురల్లీ గ్రో. సో నేను నా హెయిర్ని డ్యామేజ్ చేయట్లేదు. ఎస్, బాగా స్పెషల్ లుక్ అంటే తప్పకుండా హెయిర్ స్టైల్స్ అనేవి కూడా నేను క్రియేట్ చేస్తాను. సో దిస్ ఈస్ మై ఫైనల్ లుక్ గైస్. సో ఐ హోప్ ఈ మేకప్ లుక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా మీరు ఏ వీడియోస్ చూడాలనుకుంటారో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. సో ఎస్, మరో బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందు ఉంటుంది మీ లక్ష్మి. అండ్ టిల్ దెన్ టేక్ కేర్, బై బై.